సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. మహాఘనతో మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా వినుచున్న శ్రోతలను ఆశీర్వదించి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వర్తిల్లు చేయవలసిందిగా, ధారాళమైన నీ ఆశీర్వాదాలు వారి కుటుంబం మీద కుమరించవలసిందిగా, ఏ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నామా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, ప్రమీల, యనమల కుదురు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించుడుగాక, ఆమేన్. ఈ దిన మన అంశము సరిగా నుండుట అనే అంశంలో ఆరవ భాగాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. గత వారంలో ఐదవ భాగాన్ని మనం ధ్యానించాం. 1:28-32 వరకు మనం ధ్యానించాం. ఈరోజు మనము 2 ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగము 2:1-5 వరకు సత్యమును అనుసరించి యూదులకు తీర్పు, అలాగే 2:6-10 వరకు క్రియలను అనుసరించి మానవులందరికీ తీర్పు, అలాగే 2:12-16 వరకు దేవుడు నిష్పక్షపాతముగా తీర్పు తీర్చును, 4:17-29 వరకు ధర్మశాస్త్రము ఎడల యూదుల అవిధేయత, ఈ 4 భాగాలు ఇందులో పొందుపరచబడ్డాయి. మరి 2:1-3:8 వరకు యూదుల దోషము. మొదటి అధ్యాయాన్ని మనము అన్యజనుల యొక్క అపరాధము అని మనము ధ్యానించాం. ఈ 2 పౌలు యూదుల దోషాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము 2:1-5 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీయండి, నాతో కూడా మరి అనుసరించండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించి నది అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. పౌలు ఈ వచనాల్లో అసలు యూదుల యొక్క ఉద్దేశం ఏమిటి,
యూదులు ఏమని తలుస్తున్నారు? ఆ విషయాన్ని ఆంతరంగికంగా పౌలు ఎరిగిన వాడే ఈ పత్రిక రాస్తున్నాడు. అసలు యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రము ద్వారానే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడతారు అనేది యూదుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ విశ్వాసం మూలముగానే ఏ మనుషుడైనా నీతిమంతునిగా తీర్చబడతాడు, లేదా క్రియల మూలముగానైనా మనుషుడు నీతిమంతునిగా తీర్చబడతాడు అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. యేసుప్రభు అన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ పాపులను రక్షింపవచ్చితిని. ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చారు యూదులు. అయ్యా, ఈ యొక్క స్త్రీ పాపం చేయచుండగా దొరికింది, మరి ధర్మశాస్త్రము మోసే ధర్మశాస్త్రం అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపమని చెప్తుంది. బైబిల్లో ధర్మశాస్త్రము మూడు రకాలైన ధర్మశాస్త్రాలు గురించి చెప్తుంది. ఒకటి యెహోవా ధర్మశాస్త్రం అని, రెండు మోషే ధర్మశాస్త్రం అని, మూడు పాత నిబంధన ధర్మశాస్త్రం అని చెప్పబడుతుంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు అసలు ఎందుకు వచ్చాడు, ఆయన ఏమన్నాడు పరిసయ్యుల్ని, గ్రుడ్డి పరిసయ్యుడా అని సంబోధించాడు. నీవు దోమను ఒడియగట్టి ఒంటెను మింగడం లేదా? నీ కంటిలో దూలమును నీవు తీసుకొనక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయాలని నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావు? మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అన్నాడు. సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? బయటికి చాలా సౌందర్యముగా అలంకారంగా ఉంటాయి, కానీ దాని లోపల చూసినప్పుడు అది పురుగులతో ఎముకలతో దుర్వాసనతో నింపబడి ఉంటుంది. దాన్ని సెఫల్చర్ అన్నారు, సమాధి. కనుక కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కాదా? వీళ్ళు ఏమంటున్నారు, మేము పుదీనాలోను జీలకర్రలోను సూపులోను పదే వంతు ఇస్తున్నాం, వారమునకు మూడుసార్లు ఉపవాసం ఉంటున్నాం, మేము ఈ అనీతి మంతుల వలె ఈ పాపుల వలె మేము ఉండడం లేదు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని 1 తిమోతి 1:15 పౌలు సెలవిస్తున్నాడు. ఇంకా లూకా 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. 1 యోహాను 3:8 కనుక యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పరిచారం చేయించుకున్నటకు మనుష్య కుమారుడు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా చెల్లించుటకు ఆయన వచ్చాడు. ఆయన వంగి పేతురు పాదములను కడిగి ఏమన్నాడంటే,
మీరును ఒకరినొకరు ఎలాగో చేయండి, కడుక్కోండి. ఈ చిన్న బిడ్డవాని వలె ఎవడైనా ఉండని ఎడల వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మత్తయి 18:1 కనుక నీవు ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావు, కానీ అట్టి కార్యములను చేయి నువ్వు, నీకు నీవే తీర్పు తీర్చుకోవడం లేదా? అలాగే 2వ వచనంలో అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. నీవు దొంగిలించవద్దు అని చెప్తున్నావు, నువ్వు దొంగిలిస్తున్నావు. అబద్ధం ఆడవద్దని చెప్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. వ్యభిచరించవద్దు అని చెప్తున్నావు, వ్యభిచరిస్తున్నావు. కనుక అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పును సత్యమును అనుసరించినదే అనే సత్యము. సత్యము అంటే యోహాను 17:17 నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠించుచున్నాను, నీ వాక్యమే సత్యము. యోహాను 14:6 అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి అయిన దేవుని యందకు చేరలేడు. కాబట్టి సత్యం అనగా ఎవరు? క్రీస్తే. కనుక తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. తీర్పు తీర్చువాడెవడు? దేవుడే. కనుక అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందామని అనుకుందువా? వ్యభిచరించవద్దు అంటున్నావు, వ్యభిచరిస్తున్నావు. అబద్ధం ఆడవద్దు అంటున్నావు, అబద్ధం ఆడుతున్నావు. దొంగిలించవద్దు అంటున్నావు, దొంగిలిస్తున్నావు. నీ తల్లిదండ్రులను సన్మానించము అంటున్నావు, మరి నువ్వు సన్మానిస్తున్నావా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమంటున్నావు, నువ్వు ఆచరిస్తున్నావా? నరహత్య చేయవద్దు అంటున్నావు, నువ్వు నరహత్య చేయకుండా ఉంటున్నావా? ఇవన్నీ అడుగుతున్నాడు. మీ ధర్మశాస్త్రమే అదేం చెబుతుంది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతుడు అని తీర్పు తీర్చబడుదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? ఆచరిస్తే ధర్మశాస్త్రము మంచిదే, నువ్వు ఆచరించడం లేదు కదా. నువ్వు దేవుని తీర్పును తప్పించుకుంటానని అనుకుంటున్నావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? మారు మనసు పొందామని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నది. అనగా దైవ సంకల్పము యూదుల ఎడల కూడా ప్రత్యక్షపరచబడుతుంది సర్వమానవాళికి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికేమి గ్రీసు దేశస్థునికేమి, అది రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. కనుక దేవుని సంకల్పము మొట్టమొదటిది ఏమిటి? వినుట. 2వది ఏమిటి? విశ్వసించుట. 3వది ఏమిటి? మారు మనసు పొందుట. 4వది ఏమిటి? ఒప్పుకొనుట. 5వది బాప్తీసం పొందుట. ఈ 5 విషయాలు నీ ఎడల కూడా మరి ఆయన సంకల్పము ప్రేరేపించబడుతుంది, పరిపూర్ణమవుతుంది, ఉత్తేజించబడుతుంది, ఉత్ప్రేరకం చేస్తుంది. కనుక నీవు ప్రేరేపించబడవా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తావా? నువ్వెందుకు తృణీకరిస్తున్నావు అంటున్నాడు. నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ హృదయ కాఠిన్యము మారు మనసు పొందని నీ హృదయము, కఠినమైనటువంటి హృదయాలను చరిత్రలో దేవుడు ఏం చేశాడు? ఫరో హృదయము కఠినపరచబడింది. ఏమయ్యాడు? ఆ యెహోవా ఎవడు అని పలికినటువంటి
ఆ ఫరో ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు రాయివలే. ఒకడు బుడిద వేసి చూచినట్లుగా అతని రథాలు గుర్రాలు అతనితో సహా ఎర్ర సముద్రంలో దేవుడు ముంచివేశాడు అతని సైన్యాన్ని. అలాగే యెహోవా ఎవడు అని పలికినటువంటి నెబుకద్నెజర్ ఏమయ్యాడు, ఇదంతా నాదే, ఈ నెబుకద్నెజరును నేను స్థాపించినదే ఈ బబులోను సామ్రాజ్యము, ఈ హ్యాంగింగ్ గార్డెన్స్, ఈ టైగ్రిస్ యూఫ్రటీస్ రివర్స్ ఇవంతా నా యొక్క బలమే, నా యొక్క శక్తి, నా సామర్థ్యమే అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే ఆకాశము నుండి ఒక స్వరము మాట్లాడుతుంది, ఓయి నెబుకద్నెజరు, ఇదే నీకు తీర్పు, నీవు 7 సంవత్సరాలు పశువులే గడ్డి మేస్తావు, పక్షి ఈకల వంటి ఈకలు నీకు వస్తాయి, మనుషుడు రాళ్ళు పెట్టి నిన్ను తరుముతారు, మరలా నీకు మానవ మనసు వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉంటావు. వెంటనే మనుషులు నెబుకద్నెజర్ని రాళ్ళు పెట్టి కొట్టడం ప్రారంభించారు. పశువులు ఆ గడ్డి మేస్తున్నాడు, పచ్చి ఈకలు గోళ్ళు వంటి వచ్చాయి గడ్డి మేస్తున్నాడు. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి అని చరిత్రకారుడు అంటున్నాడు. బెల్షాసరు యెరూషలేము నుండి తీసుకొని వచ్చినటువంటి ఆ బంగారు పాత్రలను తీసుకొని 120 సంస్థానాల్లో ఉన్నటువంటి చక్రవర్తులను పిలిపించి వారందరికీ విందు చేయించడానికి ఈ యెరూషలేము పాత్రల్లో మద్యము పోసి విందుకు కూర్చున్నప్పుడు గోడ మీద చేతితో ఒక వ్రాత కనబడింది. అదేమిటంటే మెనే మెనే టెకేల్ ఉఫార్సేన్. అయ్యా దీని భావం ఏంటి, ఎవరు చెప్పలేరా? శాస్త్రులు, జ్ఞానులు, తెలివిగలవారు, మేధావులు, శకునము చూసేవారు ఎవరు చెప్పలేరా? ఎవరు చెప్పలేరా? మరి ఎవరు చెప్పగలరు? దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి మీ రాజ్యంలో ఉన్నాడు, ఆయన మీ నాన్న కాలంలో, మీ తండ్రి కాలంలో, మీ తాతగారి కాలంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన మాత్రమే చెప్పగలడు, ఆయన దేవదూతల ఆత్మ కలిగినవాడు. అయితే అతన్ని పిలిపించండి, ఏంటండి చెప్పండి, ఈ గోడ మీద చేత్తో ఏదో వ్రాయిసింది, వ్రాయబడింది. చదివాడు దానియేలు, మేనే మేనే టేకేల్ ఉఫార్సీన్. ఆ వ్రాత ఎవరికి తెలియదు, అది పరలోకపు వ్రాత, రాజులే చదివేవారు కదా, తెలిస్తే మాదీయ పారసీక భాషల్లో వ్రాయబడిందా అనుకోవడానికి ఆ భాషలో అది వ్రాయబడలేదు, అది దానియేలుకు మాత్రం ఎందుకు తెలియబడింది అంటే అది పరలోక భాష. మేనే అనే మాటకు చూడండి రాజుగారు, దేవుడు నిన్ను లెక్క చూచాడు. టెకేల్ అనగా దేవుడు నిన్ను చూసినప్పుడు అందులో నీవు తక్కువగా కనపడ్డావు. ఉఫార్సీన్ అనగా కాబట్టి నీ రాజ్యమును ఈరోజు నీ దగ్గర నుండి తీసివేసి మాదీయులకు పారసీకులకు దాన్ని ఇచ్చివేయబోతున్నాడు అని చెప్పి దిగాడు. అదే రోజు సాయంత్రము మాదీయులు పారసీకులు దండెత్తి వచ్చి బెల్షాసరు సింహాసనం మీదనే వధించి అతని రాజ్యమును స్వాధీనపరుచుకున్నారని దానియేల గ్రంథంలో చెప్పబడుతుంది. కనుక తీర్పు తీర్చేవాడికి, గర్వముగా పలికేవాడికి దేవుడు చేసే ప్రతీకారము మార్పు నందని నీ హృదయము, కాఠిన్యము పొందిన నీ హృదయము, రాతి గుండె మాంసపు గుండె కాదు నీకున్నది, రాతి గుండె ఉన్నది నీకున్నది, మెత్తని హృదయము కాదు, అది కురివిందము వలె కఠినమైన హృదయము. కురివిందము అనగా గాజు, ఆ గాజు ఎంత కఠినముగా ఉంటుందో ఆ పదార్థం, అలా నీవు పింగాణి గాజులాగా కఠినముగా ఉన్నావా అంటున్నాడు.
మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ద వ్రాత్ ఆఫ్ డే నీకు తీర్పు తీర్చబోయే ఆ ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు, దేవుని తీర్పు బయలుపరచబడుతుంది పరలోకము నుంచి. చూడండి, దేవుడు ఆ రోజుల్లో నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా మనుషులకు ఎలాగూ తీర్పు తీర్చాడు, ఊపిరి గల వాటినన్నిటిని ఆయన తుడిచివేశాడు. అలాగే లోతు దినముల్లో సదమ గుమర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించి వారందరినీ అగ్ని చేత నాశనం చేశాడు. చూడండి, చరిత్రలో ఎలాంటి ఎలాంటి కార్యములు సంభవించాయో. అలాగే మరి దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు, దేవుని ఉగ్రతను పోగు చేసుకుంటున్నావు, అది దాగి ఉంది. ద వ్రాత్ ఆఫ్ గాడ్ అపాన్ ది సిన్నర్స్, పాపుల మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ద యాంగ్రీ గాడ్ అపాన్ ద సిన్నర్స్, దేవుని కోపము మనుషుల మీద వారి పాపము మీద కుమ్మరించబడుతుంది. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన ప్రతిఫలము ఇవ్వబోతూ ఉన్నాడు. అవి మంచి వైరను సరే చెడ్డ వైరను సరే ప్రతివాడు దేవుని సింహాసనమందు ప్రత్యక్షమైనప్పుడు మనుషుడు జరిగించిన వాటి క్రియల చొప్పున, అనగా అవి మంచి వైరను సరే చెడ్డ వైరను సరే అవి తీర్పులోనికి వచ్చును అని 2 కొరింథీ 5:10 పౌలు సెలవిస్తున్నాడు. అవి తీర్పులోనికి వస్తాయి. కాబట్టి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని పౌలు సెలవిస్తున్నాడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఒక ప్రత్యేక మనవి, ఇటీవల వచ్చినటువంటి బుడమేరు వరదలలో మేము మా సంఘము సంఘబిడ్డలు చాలా వరకు నష్టపోయాం. మరియు జల ప్రళయములాగా బుడమేరు పొంగి 10 నుండి 15 అడుగుల ఎత్తులో ప్రవహించింది. వందలాదిగా ప్రజలు మరణించారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, అలాగే ఆస్తులు ధ్వంసమయ్యాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఫోటోలు మీకు కూడా నేను పంపిస్తున్నాను. కొన్ని ఫోటోలు జలప్రళయం ఏ విధంగా వచ్చిందనేది.
కాబట్టి మా ప్రత్యేక మనం ఏమిటంటే, మరి ఈ ఫోటోలు చూసిన వారు మీ యొక్క ప్రార్థన ముఖ్యంగా మరి మా సంఘం కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే మీ యొక్క ఆర్థిక సహాయం కూడా, సహకారాలు మాకు అందించాలని మనం చేస్తున్నాం. మా అకౌంట్ నెంబర్ మీకు మరి ఆఖరిలో చూపించబడుతుంది. దాని ప్రకారం మీరు మీ ప్రేరేపణ కొలది కొంత మా సంఘానికి మరి సంఘ నిర్మాణం కొరకు, చర్చి నిర్మాణం కొరకు సహకరించాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నా. ఇంతవరకు రోమాపత్రిక 2:1-6 ధ్యానించాం. చెప్పబడిన వాక్య భాగాన్ని శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాజ్యానికి వారసులుగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని స్పాన్సర్ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి ఆయురారోగ్యములతో నింపమని ఈ మనవులో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించ వినయంతో వేడుకుంటున్నా మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకముల నుండి సకల పరిశుద్ధులకును, విశ్వాసులకును ఇప్పుడును, ప్రభు వచ్చి వరకు, యుగాంతం వరకు సదాకాలము తోడయుండి. ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ, స్పాన్సర్ చేసిన కుటుంబాలకు ఆయన కృప శాశ్వత కాలం తోడయుండి. ఈ పరిచర్యలో పాల్గొలు పొంచున ప్రతి ఒక్కరికి, ప్రార్థనా టీవీ వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి, మా సంఘం గురించి ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారము ఇదే సమయానికి ఇదే కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. అంతవరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.